వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. గుంటూరు జీజీహెచ్ లో నిర్మిస్తున్న మాతాశిశు సంరక్షణ భవనాన్ని ఎమ్మెల్యే ముస్తఫా సూపరింటెండెంట్ ప్రభావతి జింకానా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. మాతాశిశు సంరక్షణ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి జింకానా ప్రతినిధులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చొరవ చూపిస్తున్నారన్నారు. మాతా శిశు హాస్పిటల్ సంబంధించి మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు కూడా ఆయన కూడా ఎంతో కృషి ఉంది. ఆ కృషి వలన అదే విధంగా మన శ్రీనివాసరెడ్డి గారి కృషి తర్వాత వీళ్ళందరి కృషి వలనే అది జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అదే గారు మంత్రి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. మన మంత్రి గారు రజనీ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఇది మొదలటానికి వీళ్ళందరి కృషి వలన ఈ విధంగా జరిగిందని తెలియజేస్తూ, ఇప్పుడు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా 6 ఎకరాల స్థలం సంబంధించి ఇక్కడ గుంటూరులో కేటాయించడం జరిగింది. దానికి కూడా 400 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. అది కూడా వెంటనే మొదలుపెట్టివలసిందిగా ఇటు మంత్రి గారికి ఇటు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తూ ఎన్నో విధాలుగా పేదవాళ్ళ జీతాలు పెరిగినట్టు కృషి చేస్తున్నందుకు ఆయన అభినందన తెలియజేస్తూ ఉన్నాను. తృప్తి అనేది కావాలి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని 100 ఎకరాలు సంపాదించినా కూడా పోయేటప్పుడు తీసుకెళ్ళేం లేదు. భగవంతుడు పుట్టించిన తర్వాత మనం ఏం చేసామది కావాలా, మనకు కానీ మన చుట్టాలకు కానీ అన్నదమ్ములకు కానీ లేకపోతే సమాజానికి ఏం చేసాం కావాలి. అలాంటిది ఈరోజు భగవంతుడు నిజంగా మన జింకానా సంబంధించి 4 సంవత్సరాలుగా జింకానా ప్రెసిడెంట్గా చేసిన మన ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత బాలభాస్కర్ గారు, హనుమంతరావు గారు, మరి వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేయాలి. మనం పుట్టిన గడ్డ ఈ ఆంధ్ర రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని తపనతో ఎన్నో సంవత్సరాల నుంచి మూలబడి ఉన్న మరి ఇది 600 పడకల ఆసుపత్రికి సంబంధించి మాతా శిశువు సంబంధించి వెనకబడి ఉంది. కానీ మళ్ళీ పంతంతో చేయాలని తపనతో ఎన్నోసార్లు నాకు శ్రీనివాసరావు ఫోన్ చేసి ముస్తఫా ముస్తఫా ఏంటి ఏంటి అని చెప్పేసి ఎన్నోసార్లు ఫోన్ చేసి, మరి ఈరోజు భగవంతుడు దేవన భగవంతు ఆశిస్తుతో 85 కోట్ల రూపాయలు మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి ఫ్రీగా వాళ్ళందరూ వసూలు చేసి మరి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి భగవంతుడు వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ పిల్లలకి అందరికీ ఆ భగవంతుడు ఇంకా బాగా చూడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాను. ఎందుకంటే ఇలాంటి 2 కోట్ల రూపాయలు మరి వాళ్ళు వెచ్చించి ఈ విధంగా మరి పేదవాళ్ళ కోసం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఆ భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ, ఇంకా మనం ఇంకా ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అని శ్రీనివాసరెడ్డి గారు ఇంకా డబ్బుల కోసం ఇంకా దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నందుకు నిజంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. ఇలాంటి మంచి వాళ్ళు కావాలి. జీవితంలో తీసుకెళ్లేది ఏమీ లేదు, అంతా వదిలిపెట్టిపోవటమే. కానీ మనం సమాజానికి ఏం చేసేందుకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కడు ముందుకొచ్చి మరి చేతనైత మటుకి నీ ఎంత చేతనైతే అంత సహాయం చేస్తే ఆ సహాయం శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అందరూ ఇక్కడికి వచ్చేసి ఇది చూసి పరిశీలించి ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది చూసి మరి ఈ విధంగా చేసిన వీళ్ళందరూ కూడా మా బుద్ధిపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మళ్ళీ ఆ భగవంతుడు నాకు వరం ఇచ్చాడు. ఎందుకంటే నా టైంలో నా ఏరియాలోనే మరి 2 కోట్ల హాస్పిటల్ మరి పని జరుగుతుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది పూర్తవుతుంది మరి.